ఎన్నికల గుర్తులు మరోమారు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గతంలో ఓ పార్టీకి ఉన్న గుర్తులను పోలి ఉన్న సింబల్స్ ని మరో అభ్యర్థికి కేటాయించడం సంచలనంగా మారింది. కొంతమంది అభ్యర్థులు కూడా స్వల్ప మెజారిటీ తో ఓటమి పాలు కావడం కూడా చూసామైతే సేమ్ సింబల్ కి వచ్చిన ఓట్స్ ఓటమి పాలైన వారికి వచ్చిన ఓట్ల తేడాతో సరిపోడంతో కొత్త సమస్య వచ్చింది. ఓటర్స్ ఒక పార్టీ గుర్తునకొని అదే గుర్తుతో పోలి ఉన్న సింబల్ కి ఓటు వేసినట్లు తెలిసింది. దీంతో ముందుగానే జాగృత పడుతున్న పార్టీలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. ముందుగానే తమ సమస్యను పరిశీలించాలని అభ్యర్థిస్తున్నాయి. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కారును పోలిన గుర్తులను ఏ పార్టీకి కేటాయించొద్దంటూ బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి నివేదించిన పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నిన్న ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కారుని పోలిన గుర్తులను తొలగించాలని వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్ రోలర్ గుర్తుని తొలగించినప్పటికీ తిరిగి చేర్చడాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తుని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. అయితే స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తుని పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుటుమిషన్, వోడా, ఆటో రిక్షా, ట్రక్ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్లు ఉన్నాయని కోర్టుకు వివరించింది. ఈ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లొచ్చిన వివరాలను ఆధారాలతో సహా వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించరాదని, తద్వారా బీఆర్ఎస్ కి నష్టం వాటిల్లుతుందని తెలిపింది. అయితే బీఆర్ఎస్ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది.